నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లూరు పాలెం వద్ద ఉన్న ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో మేగా జాబ్ మేళా నిర్వహించారు. ముందుగా స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అన్న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ మేగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతులకు ఏర్పాటు చేశామని తెలిపారు. మా అన్న గౌతమ్ రెడ్డి అహర్నిశలు ఆత్మకూరు నియోజకవర్గంలో నిరుద్యోగులు అనే వారు ఎవరూ లేకుండా చేయాలన్నదే ఆయన సంకల్పం అని తెలిపారు. దానికి అనుగుణంగా ప్రతి సంవత్సరం నవంబర్ 2వ తారీఖున ఆత్మకూరు నియోజకవర్గంలో మెగా జాబ్ మేళాను ఆయన పుట్టినరోజు నిర్వహిస్తామని తెలిపారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో ఉద్యోగం పొందిన యువతి యువకులు తక్కువ జీతమైన కష్టపడి పనిచేసి తమ నైపుణ్యాన్ని పెంపొందించుకుంటే సంస్థలు కూడా వారి నైపుణ్యానికి తగ్గట్టుగా జీతాలు పెంచుతారని తెలిపారు. ఆత్మకూరు మున్సిపాలిటీ కమిషనర్ నాగేశ్వరరావు గారు రిక్వెస్టెడ్ కమాండర్ నయాస్, అందరూ ఎంపీడిఓస్, ఎంపీపీస్, కాదు కాదు నీళ్ళకి మనుషులకి ఇస్త్రాకులు కనిపించి we are ready to take all the 600 people. Are you ready to come with us immediately? Yes. After which he moved to United States to pursue his MS Masters in Construction Management. సంబంధించిన కౌంటర్స్ ఉన్నాయి. కౌంటర్స్ లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకో. దాదాపు 2 నెలల నుంచి ఈ అవకాశం మీ అందరికీ దక్కేటట్టు ఎంత కృషి చేశారో వాళ్ళందరి ఎఫర్ట్ ఈరోజు నిజంగా కనపడతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున కంపెనీలు రావడం కానీ ఆర్గనైజ్ చేయడం కానీ వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటీ పెట్టడం కానీ ఇంత పెద్ద ఎత్తున చేసినందుకు వాళ్ళందరూ కూడా మళ్ళీ నా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. 2-3 చిన్న సజెషన్స్ అంటే నా ఎక్స్పీరియన్స్గా నేను ఇంజనీర్గా కూడా చదివిన తర్వాత నా క్లాస్మేట్స్ కానీ ఆ టైంలో కూడా వాళ్ళ జాబ్స్ ఏ విధంగా ఎవరు ఏం తీసుకున్నారు ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు కూడా గమనించాను. కాబట్టి మీ అందరికీ సూచనలు ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు దగ్గర 2 జాబ్ ఫేర్స్ అయితే కండక్ట్ చేశాం. ఆ 2 జాబ్ ఫేర్స్లో మేము నోటీస్ చేసింది ఏంటంటే కొన్ని మంది ఉద్యోగం ఇంపార్టెంట్, దాని అవకాశం వచ్చిందే గొప్ప. ఈరోజు 30 కంపెనీలు అన్ని ఫీల్డ్ నుంచి ఈ కంపెనీలు వచ్చారు కాబట్టి మీరు తప్పకుండా జాయిన్ అవ్వండి. మీ పనితనం బట్టి మళ్ళీ వాళ్ళు ఏ విధంగా మీ శాలరీ పెంచుతారు అనేది తప్పకుండా చేస్తారు. కంటిన్యూస్గా మీ మళ్ళీ ఆ కంపెనీలో పనిచేస్తూ ఏమైనా అవకాశం వస్తే మళ్ళీ మన ప్రాంతం నుంచి ఎవరైనా ఇంకా మిగిలితే ఉద్యోగం లేకుండా కంటిన్యూస్గా ఆ జాబ్ వేకెన్సీ పోస్ట్ చేయమని చెప్పడం మనం వెబ్సైట్ కూడా తయారు చేసాము. వాళ్ళకి మళ్ళీ అవకాశం వచ్చేటట్టు మీ బాధ్యత కూడా ఉందని చెప్పి మన స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఒకటే అవతూరే చెప్పేది, ఆత్మకూరులో ఉద్యోగం లేకుండా ఎవరు ఉండకూడదు అని, చదువుకున్న యువత ఎవరు ఒక్కరు కూడా ఉండకూడదు అని చెప్పేసి ఆ ఆలోచన మీద కట్టుబెట్టిగా ఉంది. తప్పకుండా ఈ చర్యలన్నీ తీసుకున్నాం. స్కిల్లింగ్ కానీ, ట్రైనింగ్ కానీ, దాని తర్వాత జాబ్ ప్లేస్మెంట్ కానీ, జాబ్ ప్లేస్మెంట్ తర్వాత కూడా మళ్ళీ వాళ్ళ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉండేది కూడా చూస్తున్నాం. దీనికంతా ఒక టెక్నాలజీగా వాడి వెబ్సైట్ పెట్టి
ప్రతి ఒక్కరిని రిజిస్టర్ చేసుకునే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎంత సక్సెస్ చేసిన దానికి ఆంధ్రా కాలేజ్ కానీ మా తరఫున పనిచేసిన వాళ్ళు కానీ వచ్చిన కంపెనీస్ కానీ ఈ కాలేజీలో చదువుకునే యువత వాలంటీర్గా పనిచేస్తూ అంతా కోఆర్డినేట్ చేసి ప్రతి కంపెనీ 500 వేకెన్సీస్ 29 పెద్ద కంపెనీస్ కంపెనీలు శ్రీ సిటీ నుంచి ఒక 10 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ మిగతా ఎయిర్టెల్ కానీ పేటిఎం కానీ ఇట్లాంటి కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఈసారి బ్రిటానియా కూడా వచ్చారు రియల్ ఎస్టేట్ కంపెనీ ఫస్ట్ టైం బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ అని వచ్చింది ఐటీ కంపెనీలు సైయెంట్ అని చెప్పేసి ఈసారి ఫస్ట్ టైం వచ్చింది మీకు అందరికీ తెలుసు ఐటీ కంపెనీలు ప్రస్తుతం రీటైన్ చేస్తారు అంటే ఉద్యోగాలు తీసేస్తున్నారు కానీ ఫస్ట్ టైం మనం కూడా సైయెంట్ కంపెనీ ఇలా తీసుకొచ్చాం నెక్స్ట్ టైం ఇంకా పెద్ద ఐటీ కంపెనీ కూడా తీయడానికి పెట్టాం వాళ్ళందరికీ సూచన ఏం చెప్పామంటే ఏమైనా కొంచెం గ్యాప్ ఉన్నా కానీ స్కిల్ మన ఆత్మకూరులో మన స్టూడెంట్స్కి వాళ్ళ స్కిల్ ఏమైనా తక్కువ ఉంటే కొత్త స్కిల్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తాం ఐఐటి ఐసీ